రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే నాటుకొల్ల ఫామ్ అండి. అసలు నాటుకొల్ల ఫామ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు, తక్కువ ఖర్చులో ఏ విధంగా పెట్టుకోవాలి, ఫెన్సింగ్ కేమ్ వాడుకోవాలి, షెడ్ ఏ విధంగా వేసుకోవాలి, షెడ్ లో ఏ విధంగా చేరడానికి అనేది మనం కర్రలు కట్టుకోవాలి అనేది మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం అనేది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే చుట్టూ ఫెన్సింగ్ వచ్చేసరికి షేడ్ నెట్ అండి. మనకి ఫెన్సింగ్ లో 3-4 రకాలు ఉంటాయండి. ఒకటి పర్మనెంట్ గా ఐరన్ ఫెన్సింగ్ తో వేసుకోవడం, ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది. తర్వాత వల అండి, మన ఫిషింగ్ నెట్ అంటారు, వల అనేది మనం వేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చిక్కులు చిక్కులుగా విడదీసుకొని మనకి దొరకడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. మూడోది వచ్చేసరికి షేడెడ్ నెట్ అండి. ఈ షేడెడ్ నెట్ ఎందుకు అంటే మనకు వచ్చేటప్పటికి తక్కువ ధరలో ఉంటుందండి. కేజీ 150 రూపాయలు 170 రూపాయల వరకు ఉంటుందండి కేజీ అనేది. మనకు 10 మీటర్లు 10 అడుగులు కావాలా లేదా 7 అడుగులు కావాలా 6 అడుగులు కావాలా మన నచ్చిన హైట్ బట్టి మనకు అవైలబుల్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నాటుకొల్ల ఫామ్ పెట్టేవాళ్ళు, వీలైనంత వరకు కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకు కూడా తక్కువ ఖర్చులు అయ్యేది షేడెడ్ నెట్ అండి. అందుకు ఈ ఇల్లు కూడా షేడెడ్ నెట్ అనేది వాడడం జరిగిందండి. ఇప్పుడు మనం వీడియోలో చూసినట్లయితే, షెడ్ లో చూసినట్లయితే కోళ్ళు చేరడానికి అండి, మనకి రాత్రిపూట కోళ్ళు అనేది మన షెడ్ లో చేరడానికి ఏ విధంగా కట్టుకోవాలి ఏంటి అనేది మనం చూసినట్లయితే, కర్రలు చూడండి, ఇవి మనకి రాత్రి అయ్యేటప్పుడు చేరడానికి ఏటవాలుగా కట్టుకొని ఎక్కువగా తక్కువ ప్లేస్ లో అయినా సరే ఎక్కువ కోళ్ళు చేరేటట్టు ఒకదాన్ని ఒకటి పొడుచుకోకుండా ఉండేటట్టు చేరడానికి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ షెడ్ వచ్చేసరికి 50 అడుగులు పొడవు అండి. 50 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పుతో నిర్మించడం అనేది జరిగిందండి. మనకి ఎక్కువ వెనకతలు వచ్చేసరికి 13 అడుగులు పొడవు అండి. ముందున వచ్చేసరికి 9 అడుగులు పొడవు అండి. మన వెనకాతలు అంటే మనకి 2 స్తంభాల ద్వారా అండి, వెనకాతల రాట్లు ముందు రాట్లతో వేయడం జరిగింది. మధ్యలో తాటి చేనులు అండి, అంటే తాటి చెక్కలు అనేది మనకు దొరుకుతుంది కదా, ఆ తాటి చెక్కలు అనేది వాడడం జరిగిందండి. ఈ కింద మీరు రేకులు చూసినట్లయితే అట్నుండి లోపలికి ఏ అలకలు కానీ ఎటువంటివి కూడా రాకుండా ఉండడం కోసం మనం భూమిలో ఒక అడుగు తవ్వుకొని రేక్ అనేది పెట్టడం జరిగిందండి. అవన్నీ కూడా ఈ డబ్బాలు వచ్చేసరికి మనం మేత వేసుకోవడానికి, మేత మనం పాడు చేయకుండా మన కోలు పాడు చేయకుండా ఉండటానికి ఈ విధంగా వేసుకోవడం అనేది జరిగిందండి. మనకి ఏంటి అంటే ఈ షెడ్లు వచ్చేసరికి ఫ్రంట్ స్తంభాలు 4 స్తంభాలు అండి. అంటే 10 అడుగులకు 1, 10 అడుగులకు 1 చెప్పను, వెడల్పు పెంచుకుంటూ పార్టిషన్ల కింద డివైడ్ చేసుకున్నామండి. అంటే ఒక దాంట్లో చేరడానికి, ఒక దాంట్లో పిల్లలు పెట్టుకోవడానికి, ఒక దాంట్లో పొదిగించడానికి అనుకునే విధంగా మనం 50 అడుగులు పొడవుని సింపుల్గా 10 అడుగుల రేక్తో అండి, అది పొడవ వచ్చేసరికి 10 అడుగులు అనేది మనం చెప్పుకున్నాం కదండి, ఒకే రేక్తో షెడ్ అనేది నిర్మించడం జరిగిందండి. అంటే 10 అడుగుల రేక్ ఒక్కదానితో మనకి మొత్తం 10 స్తంభాలు పడిందండి. తాటి శ్రేణులు, మనకి రేకులు, 10 అడుగుల రేకులు, కింద వచ్చేసరికి స్క్రాప్ అండి, ఐరన్ది, స్క్రాప్ రేకులు మనం వేసుకోవడం అనేది జరిగిందండి. అలా వేసుకొని ఈ విధంగా తక్కువ ఖర్చు అండి, షెడ్ మొత్తానికి అయ్యేసరికి 35 నుండి 40 వేల ఖర్చు మాత్రం అయిందండి. ఖర్చు వచ్చేసరికి 35 నుండి 40 వేల వరకు. ఈ స్క్రాప్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక 10 వేలు అనేది వేయడం జరిగిందండి. అంటే ఒక 50 వేలలో మనకి షెడ్ అనేది మొత్తం తయారవడం జరిగిందండి. ఇంకా నేను పెట్టుబడి పెట్టగలను, నాకు ఇంకా కెపాసిటీ ఉంది, నేను మంచిగా షెడ్ డిజైన్ చేసుకుంటానంటే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అవుతుందో అవదో, సక్సెస్ అవుతుందో అవదో, నిలబడగలవో లేదో అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ షెడ్ల మీద పెట్టుబడి మాత్రం పెట్టకుండా ఉండడం మంచిదండి. ఫస్ట్ పాయింట్, తక్కువలో మనం ఏ విధంగా చేసుకోగలం, తాటి కమ్మలతో నేయడం కానీ లేదా ఐరన్ రేకులు తక్కువ మన స్క్రాప్లో దొరికేటప్పుడు అవి తెచ్చి వేయడం కానీ లేదా కర్రలతో నీటి కట్టుకోవడం కానీ ఏదైతే తక్కువగా అవుతుందో అది ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిదండి. ఈ తోట అంతా కూడా మామిడి తోట అండి. మనకి ఈ గరువు ఈ ఫామ్ అనేది ఉండేది మొత్తం కూడా మామిడి తోటలో ఉండడం అనేది జరిగిందండి. మీరు చూసేటట్లయితే అక్కడ కొత్తగా పెడుతున్నారండి, ఈ పిల్లలు అనేది కొత్తగా కొన్ని మాత్రమే అడగడం జరిగింది. నార్మల్గా మన ప్యూర్ నాటుకోళ్ళండి, మనం ప్యూర్ నాటుకోళ్ళు మాత్రం అక్కడ ఉండడం అనేది జరుగుతుందండి. ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే కొత్తగా నాటుకొల్ల ఫామ్ పెడదాం అనుకున్న ఆలోచనలో ఉంటారో వాళ్ళ కోసం అండి. అంటే ఒక షెడ్ అనేది తక్కువ ఖర్చులు ఏ విధంగా కట్టుకోవచ్చు, కోళ్ళు చేరడానికి మనం ఏ విధంగా ఆ షెడ్ లోపల అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు, చుట్టూ ఫెన్సింగ్ వచ్చేసరికి ఏ విధంగా ఎన్ని అడుగులు ఎత్తుతో మనం కట్టుకోవచ్చు అన్న ఒక ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే మనం ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. అంటే మనకు తక్కువ ఖర్చులో ఫస్ట్ ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు తక్కువ పెట్టుబడితో పెట్టి ఓకే బాగుంది అంటేటప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదే మంచిది కాబట్టి చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
like, share and subscribe. Thanks for watching this video.